హాయ్ అండి, నేను మీ సుస్మితాని. ఈరోజు ఎంతో టేస్టీ యమ్మీగా ఉండే హోటల్ స్టైల్ రొయ్యల ఫ్రైని తయారు చేయబోతున్నాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 1 కేజీ రొయ్యలను తీసుకొని మన ఉప్పు, పసుపు, నిమ్మరసాన్ని వేసి క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేయటం వల్ల నీచు వాసన రాకుండా చాలా బాగుంటుంది. ఆ తర్వాత నీళ్లు లేకుండా 1 కళాయిలోకి రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన రొయ్యల్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం. కారం తినే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో తగినంత ఉప్పును యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 పెద్ద సైజు ఆనియన్ని సన్నగా ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మనం వేసుకున్న మసాలాలన్నీ, అంటే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు రొయ్యలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిలా రొయ్యల్లో కొంచెం చిన్న గ్లాస్ కంటే 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేయడం వల్ల రొయ్యలు అనేది ఎక్కువ ఫ్రై అవ్వకుండా కొంచెం జ్యూసీగా బాగుంటుంది. స్టవ్ మీద పెట్టి ఉడికించుకునే టైంలో 1/2 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు కలుపుకోవాలి. రొయ్యల్లో నుంచి కానీ కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. నీళ్ళు ఎక్కువైపోతున్నాయని కంగారు పడాల్సిన అవసరం లేదు. మన నీరంతా తగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. రొయ్యలు అనేది స్కిన్కి చాలా మంచిదండి. ఈ రొయ్యల్ని కనీసం వారానికి ఒకసారైనా తినడం వల్ల స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. ఇది చిన్న టిప్ మాత్రమే. ఆ తర్వాత ఇలా దగ్గరకు పడిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు రొయ్యల్ని ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ రొయ్యల్ని మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 నాన్స్టిక్ ప్యాన్ని పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో 1 అంగుళం దాల్చిన చెక్క, 3 ఏలక్కాయలను వేసి వేగిన తర్వాత చిన్న సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేగుతున్న టైంలోనే మనకి జీడిపప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే మనం జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా 1 రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఎర్రగడ్డలు పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. నూనెలో కొంచెం సేపు మగ్గించుకోవాలండి. మసాలా అంతా బాండలకు ఉంది కదా, అందుకని కొంచెం వాటర్ని యాడ్ చేశాను. ఎక్కువ వాటర్ అవసరం లేదండి, కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలిపి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. మీకు ఇది గ్రేవీగా కావాలంటే గ్రేవీగా ఉంచుకోవచ్చండి, లేదంటే పూర్తిగా ఫ్రైలాగా కావాలంటే ఇంకొంచెం సేపు ఉంచుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ సోయా సాసు, 1 టేబుల్ స్పూను టమాటో కెచప్ అనేది యాడ్ చేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. చూడడానికి కానీ కలర్ఫుల్గా ఉంటుందండి. అంతేనండి, మన టేస్టీ యమ్మీ రొయ్యల ఫ్రై రెడీ అయిపోయినట్టే. కొంచెం కొత్తిమీరని యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. ఏంటి ఈ వీడియో మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.